ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో సహా వివిధ కీలక అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు చేపట్టిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ఆసియాన్ ఐరోపా దేశాల 13వ ఏఏసీఎం సదస్సులో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. బహుళ పాక్షికత బలోపేతంతో భాగస్వామ్య అభివృద్ది అనే అంశంపై జరుగుతున్న 2 రోజుల సదస్సుకు కాంబోడియా ఆతిథ్యం వహిస్తోంది. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే అందుకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శాంతియుత పరిస్థితులలోనే అభివృద్ది సాధ్యమన్న వెంకయ్యనాయుడు శాంతి కొరవడినప్పుడు అస్థిర వాతావరణం ఏర్పడుతుందని అది అభివృద్దికి విఘాతం కలిగిస్తుందని అన్నారు.